హలో బ్రదర్. హలో బ్రదర్. సో ఇంట్లోనే ఉండి చాలామంది ఏదైనా సరే చేతి వృత్తుల పనులు కానీ లేదంటే కొత్త బిజినెస్ కానీ ఏదైనా స్టార్ట్ చేయాలని అనుకుంటూ ఉంటారు, ముఖ్యంగా మహిళలకు ఉపయోగపడే విధంగా. సో ఈ వీడియోలో ఇంట్లోనే ఉండి కొంతమంది శారీస్ బిజినెస్ చేస్తూ ఉంటారు, సో అది ఏ విధంగా చేస్తే క్లిక్ అవుతుందంటారు? దీనికి చాలా కేస్ స్టడీస్, చాలా లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఫస్ట్ థింగ్, మన గార్మెంట్ ఇండస్ట్రీకి వచ్చేసరికి జీన్స్, మోడర్న్ డ్రెస్సెస్, టీషర్ట్స్ ఇవన్నీ కూడా ఎప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ప్రాసెస్ చేసి కట్ చేసి స్టిచ్ చేసి రెడీమేడ్ డ్రెస్ అంతా అలానే వస్తుంది. బట్ శారీస్కి వచ్చేసరికి ఎస్పెషల్లీ ఎక్కడో దగ్గర వాటిని నేసే తీసుకొస్తారు. శారీ అనేది ఎప్పుడు మిషన్ మేడ్ అవ్వదు. సో మనకి ఈ మగ్గం వర్క్ ఇదంతా అయితే తప్ప శారీ రెడీ అవ్వదు అనమాట. సో నేను ఈ మధ్య రీసెంట్గా చూస్తున్నాను, చాలామంది నాకు తెలుసు మా ఫ్యామిలీలో ఫ్రెండ్స్లో కూడా చాలామంది ఈ సూరత్ కానీ ఢిల్లీ కానీ బెంగళూరు కానీ కోల్కతా కానీ వెళ్ళి లాట్ ఒక పెద్ద లాట్లో శారీస్ తీసుకొచ్చి ఇంటి దగ్గర జస్ట్ వాళ్ళ ఇంట్లోనే సో స్టాక్ అంతా దింపేస్తారు. అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ అందరికీ రోజు వాట్సాప్లో డిజైన్స్ పంపిస్తారు, ఈ శారీ వచ్చింది, ఈ శారీ వచ్చింది, ఈ శారీ వచ్చింది. దీనికి షాప్ అక్కర్లేదు, స్టోర్ అక్కర్లేదు, ఒక బిజినెస్ రిజిస్ట్రేషన్ కూడా అక్కర్లేదు. సింపుల్గా మీరు తెలిసిన సర్కిల్లో ప్రమోట్ చేసినా చాలా బాగా జరుగుతుంది. అండ్ సెకండ్ థింగ్, ఆడవాళ్ళకు ఉండే ఇంకొక మేజర్ అలవాటు ఏంటంటే ఎన్నున్న కొత్త కొంటూనే ఉంటారు. అవును, అది మీరు ఒకేసారి కూడా ఇవ్వక్కర్లేదు. ఇన్స్టాల్మెంట్లో నెలకు 100 రూపాయలు ఇచ్చినా పర్వాలేదు, 1000 రూపాయలు సారి నెలకొట్టు కొంటూనే ఉంటారు అనమాట. సో ఈ బిజినెస్ని పెంచే మార్గం ఏంటంటే, ఫస్ట్ తెలిసిన వెండర్స్ ఎవరైనా సరే, లేదా మార్కెట్లో మనకి ఇండియాలో ఉన్న మంచి మంచి శారీ బిజినెస్ మంచిగా జరిగే ప్లేసెస్ ఉంటాయి, సూరత్ ఒకటి, బనారస్ అని, ధర్మవరం చీరలని, కోల్కతా అని, ఇక్కడ శారీస్ నేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడి ముందు శాంపిల్ తెచ్చుకోండి. ఒక 10 10 10 ఎక్కువ వద్దు, అన్ని లొకేషన్ నుంచి 10 లేదా 20 శారీలు తెచ్చుకోండి. అంటే ఏంటి, ఒక 100 200 శారీలు ముందు ఈ 200 శారీలని అమ్మేయండి. ఎలాగా, మీ ఫ్రెండ్స్, మీ కొలీగ్స్, మీ అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు, ఫ్యామిలీ వాళ్ళు, ఏమైనా కమ్యూనిటీలో ఉంటే. ఇప్పుడు ఒక గేటెడ్ కమ్యూనిటీ తీసుకున్నామంటే 1000 2000 అపార్ట్మెంట్లు ఉంటాయి అందులో. అందులో 200 శారీలు అమ్మడం నిజానికి ఛాలెంజ్ కాదు. మన ఫ్రెండ్ సర్కిల్ ఎంతోమంది మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, మీరు క్యాటలాగ్స్ పంపించాలి కానీ వాళ్ళు ఇంకా కొత్తవి కావాలి, కొత్తవి కావాలని అడుగుతూనే ఉంటారు. సో ఇంటి దగ్గర నుంచి శారీస్ని ఫస్ట్ ప్రైమరీ ఎటువంటి సెటప్ లేకుండా క్రెడిట్ బేస్లో తెచ్చుకున్నా లేదా పర్చేస్ చేసి తెచ్చుకున్నా వాటి మీద కొంచెం ఒక నామినల్ మార్జిన్, ఒక 30% మార్జిన్ వేసుకొని సేల్ చేసేస్తే ఫస్ట్ పని అయిపోతుంది. లేదు దీన్ని ఇంకా బాగా కొంచెం లాంగ్ రన్లో ఇంకా చక్కగా డెవలప్ చేద్దాం అనుకుంటే, ఫస్ట్ థింగ్ మనకి ఎలాగూ అమెజాన్ ఉంది. అండ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్స్లో ఎజియో వెబ్సైట్ చాలా బాగుంది, ajio.com. ఫ్యాషన్ ఇండస్ట్రీకి ఇది యూజ్ చేస్తున్నంత ఈవెన్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రాలో కూడా అవ్వట్లే. ఎజియో బిజినెస్ చాలా బాగుంది. అండ్ ఫ్రీ రిజిస్ట్రేషన్, అది ఎజియోలో రిజిస్టర్ చేసుకుని మీ క్యాటలాగ్స్ అన్నీ అప్డేట్ చేయొచ్చు. ఇవి మిడ్ నైట్ సేల్స్ అవి పెడతారు, హ్యాపీగా ఐటమ్స్ అన్నీ సేల్ అయిపోతాయి, డెలివరీ వస్తుంది, ఆన్లైన్లో ఇచ్చేస్తాం, ఐటమ్ వెళ్ళిపోతే మన పేమెంట్ మనకు వచ్చేస్తుంది. ఇంకొంచెం ప్రమోట్ చేయాలి అనుకుంటే ఎలాగో ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఎవరో ఒక మంచి వాళ్ళని పెట్టి డైలీ శారీస్ వాళ్ళకి కాస్ట్యూమ్ చూపించి 1-2 30 సెకండ్స్ 20 సెకండ్స్ 1 మినిట్ రీల్స్ అప్లోడ్ చేసామనుకోండి, దీని రీచ్ కూడా చాలా ఎక్కువ అనమాట. ఓకే, ఎందుకంటే వాళ్ళు వేసి మొత్తం శారీ అంతా 1 మినిట్లో చూపించారనుకోండి, వీళ్ళు కనెక్ట్ అవుతారు, ఓకే ఇది బాగుంది, నేను ఇది పర్చేస్ చేసుకుంటా, వెంటనే మెసేజ్ చేస్తారు. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయనంత రెస్పాన్స్ వస్తుంది ఇందులో. ఇందులో పెద్దగా భయపడాల్సింది ఏం లేదు, లిమిటెడ్ స్టాక్ తెచ్చుకుంటారు, మెల్లగా సేల్ చేస్తారు. ఇంకా బాగా చేద్దాము అనుకుంటే రెగ్యులర్ బొటిక్స్ ఉంటాయి కదా, బొటిక్లో ఏం చేస్తారు, ఫ్యాషన్ డ్రెస్సెస్, ట్రెండింగ్ డ్రెస్సెస్, అన్ని కాస్ట్యూమ్స్ డ్రెస్సెసే ఉంటాయి, శారీస్ ఉండవు. బట్ ఎక్స్క్లూజివ్గా శారీస్కి చిన్న బొటిక్ రన్ చేయొచ్చు. సో బొటిక్ రన్ చేసామనుకోండి, బొటిక్ అనేది బేసిక్గా డ్రెస్సెస్కి ఉంటుంది, కాస్ట్యూమ్స్కి, స్కార్ఫ్స్కి, టాప్స్కి, లెగ్గిన్స్కి, ఇలాంటి వాటికి ఉంటుంది. బట్ ఓన్లీ శారీస్కి ఉండదు, ఎందుకంటే చాలా బట్టల షాపులు ఉంటాయి కదా, దీనికోసం బొటిక్ రన్ చేయరు. కానీ ఒక చిన్నది సెటప్ చేసి నెంబర్ ఆఫ్ శారీస్ అన్నీ చూపించగలిగితే ఆ ఏరియాలో ఉండేవాళ్ళు, ఆ కాలనీలో ఉండేవాళ్ళు, ఆ ఫ్రెండ్స్ అందరూ రెగ్యులర్గా విజిట్ చేస్తుంటారు, ఏ రోజు స్టాక్ ఆ రోజుకి వెళ్ళిపోద్ది. ఇది మనం ఇంకా పర్వాలేదు డబ్బులు పెట్టగలం అనుకుంటే, లేదు నాకు ఇది ఏదే అవసరం లేదు, హ్యాపీగా నేను సైలెంట్గా బిజినెస్ చేసుకుంటానంటే 100 200 చీరలో బయట నుంచి తెప్పించి మనం ఉన్న సర్కిల్లో ప్రమోట్ చేసి హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు. చాలా సింపుల్, దీంట్లో పెద్ద ఛాలెంజెస్ కూడా ఏం లేవు. అండ్ ఈ ఉమెన్ యూజ్ చేసే డ్రెస్సెస్ కానీ, కాస్మెటిక్స్ కానీ, యాక్సెసరీస్ కానీ మీరు ఎన్ని కొత్తవి తీసుకురండి అలా సేల్ అవుతూనే ఉంటాయి, ఎందుకంటే వీళ్ళ కన్సంప్షన్ ఎక్కువ. జెంట్స్తో కంపేర్ చేస్తే లేడీస్ యూజ్ చేసే ఐటమ్స్, డ్రెస్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అందుకే ఇది ఎవర్గ్రీన్ డిమాండ్, ఎప్పుడు చూసుకోండి. ఈవెన్ రీసెంట్గా నైకా IPOకి వెళ్ళినా ఎందుకు ఇంకా ప్రాఫిట్స్లో ఉందంటే ఇవన్నీ ఉమెన్ యాక్సెసరీస్,
ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు కాబట్టి వాడికి నష్టం వచ్చే ఛాన్సే లేదు. ఓకే, ఇంకా ఎటువంటి ప్రమోషన్ మెథడ్స్? సో ఇటువంటి చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు మీ దాకా ప్రమోషన్ చేద్దాం అనుకుంటే మీరు హెల్ప్ చేస్తారా వాళ్ళకి? యా, తప్పకుండానండి. ఇప్పటికీ ఒక 4 ఇలాగ ఇండివిజువల్ శారీ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం. అండ్ వాళ్ళ బిజినెస్ కూడా ఇంతకుముందు ఒక 30,000-40,000 దగ్గర ఉండేది, ఇప్పుడు ఆల్మోస్ట్ 4 lakhs దగ్గర సేల్స్ చేస్తున్నారు. ఓ రియల్లీ? ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ చూపించడం. ఇప్పుడు మనం ఒకే ప్రోడక్ట్ని మన ఏరియాలో అమ్మితే ఒకలా ఉంటుంది, అక్రాస్ వరల్డ్ సెల్ చేస్తే ఎక్కువ మంది కన్జ్యూమర్స్ ఉంటారు. సో ఎప్పుడు కూడా మన కన్జ్యూమర్ బేస్ని పెంచుకోవాలి. సో దీనికోసం ఎవరైనా ఇండివిజువల్గా బై హోమ్ ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకున్నా, ఇలాంటి శారీస్ కాస్మెటిక్స్ ప్రొడక్ట్స్ ఏమైనా సెల్ చేసుకుందాం అనుకున్నా, యూ కెన్ కాంటాక్ట్ అస్. అండ్ దీనికి సంబంధించి ఒక కోర్స్ కూడా లాంచ్ చేస్తున్నాం, 30 డేస్లో ఒక బిజినెస్ ఎలా స్టార్ట్ చేయొచ్చు అని, హౌ టు స్టార్ట్ యువర్ బిజినెస్ ఇన్ 30 డేస్. ఓకే, సో 31st డే మీరు కస్టమర్ని ఎలా ఎక్వైర్ చేయాలి. అండ్ ఈ 30 డేస్ చిన్న చిన్న సేల్స్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఎంత మనం MBA చదువుకున్నా, ఎంత బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా మనకు కొన్ని హిక్అప్స్ ఉంటాయి. అవును, అవి చిన్న చిన్న ఛాలెంజెస్ అన్నీ మనం రెక్టిఫై చేసుకోగలిగితే మీరు ముందు ముందు ఫేస్ చేసే పెద్ద ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయగలరు అనమాట. సో దానికోసం ఈ కోర్స్ డిజైన్ చేసాం. అండ్ ఎవరైనా సరే పర్సనల్గా అప్రోచ్ అవుదాం అనుకున్నా సరే నా కింద కాంటాక్ట్ నెంబర్ ఉంది, ఆ నెంబర్కి కాల్ చేసినా సరే నేను పర్సనల్గా అయినా సరే సపోర్ట్ ఇస్తాను బిజినెస్కి సంబంధించి. ఓకే, ఎలా అండి పర్ డే ఎర్నింగ్స్ ఏ విధంగా ఉంటాయంటారు? సారీ బిజినెస్ ఇది కంప్లీట్గా వాల్యూమ్ బేస్ సార్. ఎప్పుడు కూడా ఈ ప్రొడక్ట్ వచ్చేసరికి మనకి వాల్యూమ్ బేస్. సపోజ్ 30 డేస్ ఉన్నాయనుకుందాం, మనం 30 డేస్కి ఒక 300 శారీస్ టార్గెట్ పెట్టుకున్నాం, డైలీ ఒక 10 శారీస్ అమ్మాం అనుకుందాం. ఒక శారీ వచ్చేసరికి యావరేజ్గా మినిమం 300-400 మనం తెచ్చుకునేది 150-200 ఉంటుంది, తిరిగి అమ్మబోయేది 250-300 అనుకుందాం. ఒకవేళ అలా ఒక 10 శారీస్ అనుకున్నా సరే మంత్ అయ్యేసరి పెర్ డే ఒక 10 × 100 1,000 రూపీస్ అవుతుంది. సో మంత్ అయ్యేసరికి ఒక 30,000 అవుతుంది. అది అంటే వెరీ నామినల్ అనమాట. ఒక ఉమెన్ ఒక డైలీ ఒక 1 hour టైం స్పేర్ చేసి తన రెగ్యులర్ పనులతో పాటు బయటికి వెళ్ళలేక ఇంట్లో కనుక ఉంటే సపోర్ట్ చేస్తే ఒక 1,000-2,000 రూపీస్ ఈజీగా ఎర్న్ చేయొచ్చు దీని మీద. అండ్ మన కన్జ్యూమర్ బేస్ పెరుగుతున్న కొద్దీ దీని రేట్ పెరిగిపోతుంది, ఐ మీన్ దీని సేల్స్ కానీ వాల్యూమ్ కానీ పెరుగుతుంది. సో చాలా సింపుల్. సో దీనికి కావాల్సిందల్లా మీరు చెప్పిన విధంగా ప్రమోషన్స్ ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ రీల్స్ కానీ అలా కొంత ప్రమోషన్ చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా మనకి ఫ్రీగా దొరికేది సార్. ముందు ఫ్రీగా ఉన్న ప్లాట్ఫామ్ని 100% యూజ్ చేసుకోవచ్చు. దీని ద్వారా బేసిక్ సేల్స్ జరిగిపోతాయి. ఈ బేసిక్ సేల్స్ బాగున్నాయి, నేను ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం అనుకుంటే మనం డిజిటల్ మార్కెటింగ్లో కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి, లీడ్ జనరేషన్ అని, బ్రాండ్ ప్రమోషన్ అని, దాన్ని ఉపయోగించి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. కొంతమంది ఆల్రెడీ ఇటువంటి బిజినెస్ పెట్టుకొని ఉంటారు, సో అటువంటి వాళ్ళకు మీరు ఏ విధంగా హెల్ప్ చేస్తారు? ఇప్పుడు మనకి యూఎస్ నుంచి ఒక ఇద్దరు సేమ్ మా కస్టమర్స్ ఉన్నారు, ఇలాగే శారీస్ బట్ ఓన్లీ యూఎస్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సోషల్ మీడియా వెబ్సైట్ డిజైన్ చేసుకున్నారు, అపార్ట్ ఫ్రమ్ అమెజాన్ కాకుండా వాళ్ళ పర్సనల్ బ్రాండ్ నేమ్తో ఒకటి డిజైన్ చేసుకున్నారు. ఈ కామర్స్ ఈరోజు డిజైన్ చేయడం పెద్ద కాంప్లికేషన్ ఏం కాదు. సో వచ్చిన క్యాటలాగ్స్ డిజైన్స్ అన్నీ అప్లోడ్ చేస్తారు, ప్రైస్ అప్లోడ్ చేస్తారు, కస్టమర్స్కి ఓన్లీ బ్రాండ్ని ప్రమోట్ చేస్తారు, మళ్ళీ పర్సనల్గా శారీస్ని ప్రమోట్ చేయరు ఇంకా. సో వాళ్ళ బ్రాండ్ ఏదైతే ఉందో బ్రాండ్ని బాగా ప్రమోట్ చేస్తారు. సో చేసినప్పుడు నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో అది మన లెవెల్, మనం ఓన్లీ ఇంట్లో ఉండి అమ్ముదాం అనుకుంటున్నామా, ఫ్రీ ప్లాట్ఫామ్ ద్వారా యూజ్ చేస్తావా, లేదా పెయిడ్ ప్లాట్ఫామ్కి వెళ్దామా, వెళ్తున్న కొద్దీ మీ సేల్స్ పెరుగుతాయి. ఓకే, ఈ కామర్స్లో కూడా మనం ఐదర్ డైరెక్ట్ అమెజాన్లో పెట్టచ్చు, ఫ్లిప్కార్ట్లో పెట్టచ్చు, ఫ్రీగా దొరికే ప్రతి ఈ కామర్స్ సైట్లోనే పెడుతూ పర్సనల్గా మన బ్రాండ్ని కూడా ఒకటి లాంచ్ చేసుకోవచ్చు. అక్కడ సేల్స్ జరుగుతాయి, ఇక్కడ సేల్స్ జరుగుతాయి. సో వాళ్ళకి మీరైతే టైం ఇస్తారు? ఎస్, 100%. ఆల్రెడీ బిజినెస్ పెట్టిన వాళ్ళు లాస్ట్లో కనుక్కుంటే మిమ్మల్ని అప్రోచ్ అయితే? ఎస్ ఎస్, అంటే బేసిక్గా ఎక్కడైనా ఒక దగ్గర హిక్అప్ వచ్చింది అనుకోండి, లాట్ తెచ్చేసింది, కొన్ని సర్కంస్టాన్సెస్ వల్ల ఒక్కొక్కసారి సేల్ జరగకపోవచ్చు. సో అలాంటప్పుడు మనం ఎలా సేల్స్ పెంచవచ్చు అన్న స్ట్రాటజీని చెప్తాం. 30 డేస్ కోర్సులో చెప్తారా లేదంటే ఇండివిజువల్గా అయినా చెప్తారా? 30 డేస్ కోర్స్ అనేది ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళు రావచ్చు. అండ్ ఆల్రెడీ బిజినెస్లో ఉన్నారు బట్ ఒక దగ్గర మీరు స్టక్ అయ్యారు అనుకోండి, ఈ 30 డేస్ కోర్స్లో మీకు క్లారిటీ వస్తుంది. ఎక్కడ స్టక్ అయ్యాను, నాలో ఉన్న మిస్టేక్ ఏంటి, నేను ఎక్కడ లాగ్ అవుతున్నాను, ఏ పాయింట్ దగ్గర నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఇలాంటి హిక్అప్స్ అన్నీ కూడా 30 డేస్ కోర్సులో సాల్వ్ అవుతాయి. మనం ఇప్పుడు మనం ఒక 1 hour మాట్లాడాం అనుకోండి, 1 hourలో కొంతే మాట్లాడగలం. మరి 30 డేస్ అనేది ఎండ్ టు ఎండ్ చెప్తుంది బిజినెస్కి, ఎక్కడ స్టార్ట్ చేసి మనం ఎక్కడ సేల్ చేయగలం ఉన్న చిన్న చిన్న ఛాలెంజెస్ అన్నీ కవర్ చేస్తుంది. సో బెటర్ టు గో విత్ ది 30 డేస్ కోర్స్ ఇన్ కమింగ్ మంత్. ఆ డీటెయిల్స్ అన్నీ నేను మీకు షేర్ చేస్తాను. షూర్ అండి. సో
మంచి ఆపర్చునిటీ కావాల్సినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే మీ బిజినెస్ మీరు డెవలప్ చేసుకోవాలి అనుకునేటువంటి ఆలోచన ఉన్నా, లేదంటే స్టార్టప్ స్టార్ట్ చేస్తున్నా కూడా ఈ 30 డేస్ కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక పర్సనల్గా కంపెనీ ఏదైనా పెట్టాలనుకున్నా, లేదంటే బిజినెస్ని ఏదైనా ఎక్స్పాండ్ చేయాలనుకున్నా, మీకుండేటువంటి ఐడియాస్ ఏవైతే ఉంటాయో వాటిని చర్చించి ఫర్దర్గా బిజినెస్ ప్లానింగ్ చేసుకుందాం అనుకున్నా కూడా సుధీర్ వర్మ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. లేదు అనంటే కింద కామెంట్ బాక్స్లో మీరు ఏదైనా బిజినెస్కి సంబంధించి ఐడియా ఉంది అనంటే దాన్ని పోస్ట్ చేయండి. పోస్ట్ చేస్తే సో వాటికి సంబంధించినటువంటి ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, రిటర్న్స్ ఏ విధంగా ఉంటాయి, అండ్ ప్రాసెస్ని ఏ విధంగా ఫాలో అవ్వాలి, వాటికి సంబంధించిన ప్రమోషన్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటివి కూడా సుధీర్ వర్మ గారు నేను కూర్చొని వీడియో చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఇటువంటి సొంత కాళ్ళపై నిలబడాలి అనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అయితే రెగ్యులర్గా ఆయన కండక్ట్ చేస్తూ ఉంటారు, వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. అది హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లాంటి ప్లేసెస్లో కూడా ఆయన కండక్ట్ చేస్తూ ఉంటారు. ఓన్లీ బిజినెస్కి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో, అండ్ బయట కంపెనీస్ చాలా ఉంటాయి. సో ఆ కంపెనీస్ కూడా ఒక పీరియడ్ వరకు బాగానే నడుస్తాయి, దాని తర్వాత ముందుకెళ్ళాలి అనంటే, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనంటే, సో ఏ విధంగా వెళ్ళాలన్న దాని మీద, ఏ విధంగా వెళ్తే బాగుంటుంది అనేటువంటి విషయాల మీద అవగాహన ఉండదు. సో అటువంటి వాళ్ళు కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.